మీరు చెప్పినట్లే ఇది దుబారా ఖర్చు అంటున్నారు కదా జగన్ గారు ఏదో చేశారని మీ హయాంలో 2014 నుంచి 19 వరకు ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ నాన్నెల్లది నేను తీసుకోలేదు చెప్పట్లేదు మీ ప్రకారము ఎన్ని జీవోలు దాదాపు ఇదంతా కూడా బండిల్ అవుతది చంద్రబాబు నాయుడు చేసినట్టు దుబారా ఖర్చులు ఒక బండిల్ అవుతది అంత ఇదంతా తీసుకుంటే పెద్ద నోట్బుక్ ఎన్ని కూడా నేను చూపించలేను జస్ట్ చదువుతాను ఈయన గారు అంటే ఆయన ఏదో మాజీ ముఖ్యమంత్రి గారిని ఏదో కొత్తగా వారి వ్యవహారిక భాషలో ఏదో అన్నారు కదా ఏమన్నారు మాము అంట మాజీ ముఖ్యమంత్రి అంటే సరే మాజీ ముఖ్యమంత్రి అలానే మీ వ్యవహారిక భాషలోనే మరి కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కాము అనాలా సరే మీరు ఒకవేళ వ్యవహారిక భాషకు అనుకుని ఉంటే మాజీ ముఖ్యమంత్రిని మాము అంటే కరెంట్ ముఖ్యమంత్రిని కము అనుకుందాం ఈ కము అదే మన కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా కరెంట్ ముఖ్యమంత్రి కము ఆ కము 2014 నుంచి 19 వరకు అప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ దీనికి 14.63 కోట్లు పెట్టి ఎస్ బ్లాక్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కదా ఎస్ బ్లాక్ 14.63 పెట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ అందరు పరిపాలన చేసిందే బ్రహ్మాండమైనటువంటిది సచివాలయం హైదరాబాద్లో దానికి సంబంధించిన ఎస్ బ్లాక్లో 14.63 కోట్లు ఆయన జేబులది కాదు ప్రభుత్వ ఖర్చు తర్వాత అంతకుముందు హెచ్ బ్లాక్ అలాట్ చేస్తే హెచ్ బ్లాక్ ఆయన ఖర్చు ఎంత పెట్టారు తెలుసా 6.29 కోట్లు ఆయన జేబులది కాదు రాష్ట్ర ఖజానా నుంచి దుబారులో తర్వాత లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది కదా హైదరాబాద్లోనే అక్కడ 9.47 కోట్లు ఆయన జేబులది కాదు హెరిటేజ్ది కాదు ప్రభుత్వ సొమ్ము తర్వాత మదీనా కూడా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ ఏదో ఓటుకు నోటు వ్యవహారం జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసేసి ముఖ్యమంత్రి మన రాష్ట్రం నుంచి పరిపాలన చేసేటప్పుడు ఆయన గారు హైదరాబాద్ సంబంధించింది సొంత ఇల్లు పగలగొట్టి ఒక విల్లా భారీ ప్యాలెస్ కట్టుకునే సందర్భంలో మదీనాగూడలో ఒక అద్దెకు తీసుకున్నారయ్య హౌస్ ఆ అద్దెకు తీసుకున్న దానికి ఎంత ఖర్చు పెట్టినారో తెలుసా తాత్కాలికమే అది అద్దెది కానీ ఆయన పరిపాలన చేసేది ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆ మదీనాగూడ ఫామ్ హౌస్కి జూబ్లీహిల్స్ సంబంధించిన దానికి 4.37 కోట్ల రూపాయలు ఎంత 4.37 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ప్రైవేట్ గెస్ట్ హౌస్కి అది కూడా తాత్కాలికంగా అద్దెకు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తూ తెలంగాణలో అంతేనా తర్వాత మనకు గుర్తుంటుంది వారి కుమారులు వారి ఫ్యామిలీ ఉండడానికి నాకు తెలిసి ఆ టైంలో 2014-19లో హైదరాబాద్లో రిచెస్ట్ హోటల్ ఏదంటే పార్క్ హయత్ ఎన్టీఆర్ అదే టీడీపీ ఆఫీస్ ఉంది కదా పక్కనే ఉంటుంది పార్క్ హయత్లో సపరేట్గా ఒక ఫ్లోర్ అంతా తీసుకొని వారు సంసారం అక్కడ ఉన్నారు ఫ్యామిలీ అంతా ఎవరి డబ్బులు అది ఆయన డబ్బులు కాదు హెరిటేజ్ది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పార్క్ హయత్ హోటల్కి ఆయన ఫ్యామిలీ ఉన్నందుకు మదీనా కూడా గెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ ఉంది తర్వాత వచ్చేసేసి హెచ్ బ్లాక్ ఎస్ బ్లాక్ అంతేనా దాని తర్వాత ఇక్కడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్కి అది క్యాంప్ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పి ఇక్కడ ఖర్చు పెట్టింది తర్వాత ప్రత్యేక బస్సు 5.50 కోట్లు ఆయన చేసింది ఏంటంటే ఇంకా ఘనకార్యాలు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన తన ప్రచార ఆర్భాటాల కోసము ఎంత పెట్టాడు అక్షరాల 250 కోట్ల రూపాయలు అంతేనా పోలవరం బస్సు యాత్ర కోసము చూయించడానికి తన గొప్పలు చెప్పుకోవడానికి జయము జయము చంద్రన్న జయము జయమని పాటలు పాడించుకొని పొగడ్డానికి 121.81 కోట్ల రూపాయలు ఆ విధంగా తీసుకున్నట్లయితే మొత్తం చదివితే కనుక ఒక చేంతాడు ఉంటుంది చేంతాడు ఉంటుంది ఆయన దుబారా చేసినటువంటి ఖర్చు దుబారా సీమ ఆయన ప్రత్యేక విమానాలకు ఎంత తెలుసా 100 కోట్ల రూపాయలు విదేశీ ప్రయాణాలకు ఎంత తెలుసా ఆయన చేసినటువంటి విదేశీ ప్రయాణాల కోసము 120 కోట్ల రూపాయలు అతను రాజధాని కన్సల్టెంట్ల కోసం ఖర్చు పెట్టింది ఎంత తెలుసా 300 కోట్ల రూపాయలు రాజధానిలో ఈరోజు కూడా బోట్లు వెళ్తూ ఉన్నాయి కట్టింది లేదు ఏమీ లేదు తాత్కాలిక
సచివాలయం కోసము రాజధాని మాస్టర్ ప్లాన్ల కోసము 1100 కోట్లు 115 కోట్లు జన్మభూమి కార్యక్రమాలకు 150 కోట్లు తర్వాత వచ్చేసి బాబు పాల్గొనేటువంటి ఈవెంట్లకి ఎక్కడ ఢిల్లీలో చేసినటువంటి ఈవెంట్లకు కూడా 10 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఏదో గాలిలో యుద్ధం చేశాడు కదా నల్ల చొక్కాలు వేసుకొని నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు కదా అందరూ కలిసి ఈరోజు ఆయన సంఖ్యలో ఉన్నారు అది పక్కన పెడితే దానికి 10 కోట్ల రూపాయలు అన్ని జీవోలయ అన్ని జీవోలు తర్వాత ఆయన గారి దుబారా ఎన్ని చూసేసి ఆయన అవినీతి సంబంధించింది సామ్రాట్ కదా ఈడి వాళ్ళు హైదరాబాద్ ఈడి హైదరాబాద్ యాజ్ ప్రొవిజనల్లీ అటాచ్డ్ ఇమ్మూవబుల్ అండ్ మూవబుల్ ప్రాపర్టీస్ అమౌంటింగ్ 23.54 క్రోర్స్ అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ ది పిఎంఎల్ఏ 2002 ఇన్ కేసు రిలేటింగ్ టు మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిమెన్స్ ప్రాజెక్ట్ ది సేట్ ప్రాజెక్ట్ వాజ్ మెయిన్ టు ప్రమోట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 23 కోట్ల రూపాయలు 23.2 ఈడి స్వయంగా ఆస్తులు అటాచ్ చేసి స్కిల్ డెవలప్మెంట్లో సంబంధించింది అవినీతిలో చంద్రబాబు తిన్నారు అని అంటే ప్రజా ధనాన్ని ఎలా కొల్లగట్టారు ఎలా దుర్వినియోగం చేశారు ఏ విధంగా తన సొంత అవసరాల కోసము ప్రభుత్వ ఖజానాని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకున్నారంటే ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఖర్చు పెట్టిండరు అంత దుబారా చేసిండరు సో అందుకే చెప్తున్నాం మీరు ఎంత డైవర్షన్ చేయాలనుకున్నా మీ తప్పిదాల్ని ఎటువంటి పరిస్థితుల్లో yellow మీడియా కవర్ చేసి సోషల్ మీడియా వరకే ఉండొచ్చు ప్రజల్లో స్టార్ట్ అయ్యింది సూపర్ 6 ఏమైందనేసి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు జగన్ గారు ఉండి ఉన్నింటే మాకు ఈ దసరా పండగ ఈ వినాయక చవితి రంగరంగ వైభవంగా చేసుకునే వాళ్ళము అమ్మఒడి ప్రకారం 15000 వచ్చేటివి అన్నదాత సుఖీ భవలో మాకు 13500 వచ్చే రైతు భరోసా అని ఇవన్నీ కూడాను క్లియర్ కట్ గా జనాలకు అర్థమైంది మీరు ఎంత డైవర్షన్ చేసుకున్నా కూడా మీకు అంత వ్యతిరేకమవుతుంది సో దీనికి సంబంధించింది ఈ యొక్క నకిలీ ఇన్వాయిస్ల ద్వారా కొనుగోలు చేసి ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాటిలో అయితేనేమి తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇవన్నీ కూడా మీరు ఏదో అధికారంలో ఉన్నారు కదా అని మీడియా మీ చేతిలో ఉంది కదా అనేసి సోషల్ మీడియాలో ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మీరు ఒకవేళ చేయాలన్నా ప్రజలకు మాత్రం క్లియర్గా అన్నీ తెలుస్తూ ఉన్నాయి ఈవీఎంల భాగోతం కూడా త్వరలో బయటపడుతుంది సో మీరు అనుకున్నట్లు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అన్నీ చెప్పేటప్పుడు ఈ జీవోలకంతా కూడాను సమాధానం చెప్తే బాగుంటుంది